ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. ఎస్సీసీ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సరికాదని వెల్లడించింది. ఎస్సీసీకి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, ఇష్టం లేని వ్యక్తిని తీసేస్తే అతనికి న్యాయబద్ధంగా పనిచేసే అవకాశం కల్పిస్తే మీరు ఈ విధంగా వ్యవహరిస్తారా అని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహించింది. రాజ్యాంగబద్ధ సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రభుత్వాలు వస్తాయి వెళతాయి, రాజ్యాంగబద్ధ సంస్థలు ఎప్పుడూ పనిచేస్తాయని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలని, దీనిపై 3 వారాలలో ఎస్సీసీ సమగ్రమైన నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీసీకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని వివరించింది. జస్టిస్ కనగరాజు కోసం ఖర్చు పెట్టిన డబ్బులన్నీ ఈసీ చెల్లించక్కర్లేదని, కనగరాజు ఆ డబ్బులు తాను వ్యక్తిగతంగానే చెల్లించాలని తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఆ ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి మండిపడింది, ఏం చెప్పింది? స్వర్ణ, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ హైకోర్టు మరోసారి ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఏదైతే ఎన్ఈసీ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైన పద్ధతి కాదు, ఎన్ఈసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సహకరించడం లేదు, మీకు ఒక వ్యక్తి ఇష్టం లేకపోతే ఆ వ్యక్తిని న్యాయబద్ధంగా పనిచేసే సౌకర్యం మేము కల్పిస్తున్నాం, అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు తప్పుపడుతున్నా, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజ్యాంగ సంస్థల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు వస్తాయి వెళ్తాయి, రాజ్యాంగ సంస్థలు మాత్రం ఎప్పుడు ఒకేలాగా ఒకే చోట ఉంటాయి, దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. దీనిపై పూర్తి స్థాయిలో 3 వారాల్లో కూడా ఎన్ఈసీ సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి చెప్పింది. అలాగే గతంలో జస్టిస్ కనకరాజు కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఈసీ చెల్లించాల్సిన అవసరం లేదు, కనకరాజు ఆ డబ్బుల్ని తాను వ్యక్తిగతంగా చెల్లించాలి, కనకరాజు డబ్బుల విషయంలో ఈసీ పరిశీలించాలి, అలాగే లీగల్ ఖర్చులకు ఎన్ఈసీ ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 రోజుల్లో దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. లేదంటే దీనిపై తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. స్వర్ణ, శివ, మనం చూడొచ్చు ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వం వర్సెస్ న్యాయస్థానం అన్నట్లుగా కనిపిస్తోంది. సో మరొకసారి హైకోర్టు సీరియస్ అయింది ఏపీ ప్రభుత్వ తీరుపై, దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే రికార్డెడ్ గా మాట్లాడేందుకు వైసీపీ నేతలు ఎవరు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కలిగించలేదు. కానీ ఆఫ్ ది రికార్డ్ గా ప్రకారం మాత్రం ఏపీ హైకోర్టు సంబంధించి కూడా తీసుకుంటున్న నిర్ణయాలు కొంతమందికి అనుకూలంగా ఉంటున్నాయి. అలాగే ప్రభుత్వం ఏది చేసినా గానీ తప్పుబడే ప్రయత్నాలనే చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే తమ అధినేత జగన్ సుప్రీంకోర్టుకి ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా తాము సుప్రీంకోర్టులో తెలుసుకునేందుకు సిద్ధమవుతామని చెప్పి కూడా వైసీపీ నేతలు అయితే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వర్ణ, థ్యాంక్ యూ శివ.